తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆప్ స్టాక్లో కానీ లేకుంటే జీరోదాలో కానీ యూపీఐ మెథడ్లో ఏ విధంగా ఫండ్స్ని యాడ్ చేసుకోవాలి, మనం ఎటువంటి రుసుము చెల్లించకుండా ఎటువంటి కాస్ట్ కాకుండా ఫ్రీగా ఏ విధంగా మనం ఫండ్స్ యాడ్ చేసుకోవాలన్నది ఇక్కడ చూద్దాం. అయితే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఇక్కడ, సో ఆ లిమిటేషన్స్ని కూడా మనం చూద్దాం. సో ఎటువంటి లిమిటేషన్స్ ఉన్నాయి అన్నది కూడా ఇక్కడ నేను చెప్తాను. సో స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అయినట్లయితే ఎటువంటి కాస్ట్ లేకుండా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రతిసారి యాడ్ చేసిన ప్రతిసారి కూడా ఆల్మోస్ట్ మనకు 10 రూపీస్ వరకు ఇక్కడ ఛార్జెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈవెన్ చిన్న ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో, 1000 రూపీస్ కానీ 2000 కానీ ఇన్వెస్ట్ చేస్తుంటారో, అలాంటి వాళ్ళకి కూడా 10 రూపీస్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనకు ఈ మెథడ్లో చేసుకున్నట్లయితే ఎటువంటి ఖర్చు లేకుండా ఉంటుంది. ఫస్ట్ విషయం ఏంటంటే 1 లాక్ రూపీస్ కన్నా ఎక్కువగా పర్ డేలో ట్రాన్స్ఫర్ చేయలేరు. సో యూపీఐ మెథడ్ని యూజ్ చేసి 1 లాక్ రూపీస్ కన్నా ఎక్కువగా ట్రాన్స్ఫర్ చేయలేరు. సో ఈ మెథడ్ వచ్చేసి మనకి మొబైల్ యాప్లో యూజ్ చేయడానికి కుదరదు. అప్ స్టాక్లో అయితే మనకు వెబ్సైట్ని యూజ్ చేసి యాడ్ చేసుకోవచ్చు. మొబైల్ యాప్లో ఇంకా వాళ్ళు డెవలప్మెంట్లో ఉన్నారు, సో కొంచెం రోజుల తర్వాత ఇది యాడ్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ప్రస్తుతానికైతే మొబైల్ యాప్లో లేదనమాట. సో దీన్ని స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేసుకోవాలన్నది నేను చెప్తాను. అలాగే మనం దీన్ని చేసుకోవాలంటే మనకు వచ్చేసి కొన్ని యాప్స్ అనేటివి ఉండాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి భీమ్ యాప్ కానీ లేకుంటే మనకు మరిన్ని యాప్స్ ఉన్నాయన్నమాట, కొన్ని అదర్ యాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఏదైనా ఒక యాప్ వచ్చేసి మనకు అవైలబుల్లో ఉండాలన్నమాట. ఏదైనా ఒక యాప్ మనకు అవైలబుల్ ఉన్నట్టయితే ఇంకా మనకు తేజ్ యాప్ కానీ తేజ్ యాప్ అని చెప్పేసి గూగుల్ వాళ్ళది ఆ యాప్ కానీ మనకు ఇలాంటి యాప్స్ ఏదైనా సరే మనకు అవైలబుల్లో ఉన్నట్లయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా మనం యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని పూర్తిగా రిజిస్ట్రేషన్ కానీ లాగిన్ కానీ మొత్తం కూడా ప్రాసెస్ను కంప్లీట్ చేసి పెట్టుకోవాలి. సో ఎక్కడైనా సరే మనం పేమెంట్ చేసుకోవాలన్నా, యూపీఐ పేమెంట్ చేసుకోవాలన్నా మనకు ఆ యాప్ అన్నది ఇంపార్టెంట్ అనమాట. సో ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం రిజిస్ట్రేషన్ మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత మనం ఏ విధంగా చేయాలన్నది ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి pro.upstock.com అనేటువంటి వెబ్సైట్లకి నేను లాగిన్ కావడం జరిగింది. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ కావడం జరిగింది. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి రూపీ సింబల్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది, రూపీ సింబల్ కనిపిస్తుంది. దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ సెక్యూరిటీస్లో మనకు వచ్చి స్టాక్స్లో కావాలంటే స్టాక్స్లో, అలాగే కమోడిటీస్లో కావాలంటే కమోడిటీస్లో మనం అమౌంట్ను యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు విత్డ్రా ఆప్షన్ అనేది ఉంది, అలాగే యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ ఉంది. సో ఇదే విధంగా మనకు జీరోదాలో కూడా అవైలబుల్ ఉంది. సో సేమ్ మెథడే, ఓకేనా, చిన్న చిన్న చేంజెస్ అనేవి ఉంటాయి. సో జస్ట్ మనకి ఇక్కడ యాడ్ ఫండ్స్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనం ఎంత యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5000 రూపీస్ యాడ్ చేయాలి. సో 5000 రూపీస్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మీరు నెట్ బ్యాంకింగ్ నుంచి యాడ్ చేయాలా, సో నెట్ బ్యాంక్ నుంచి యాడ్ చేయాలా లేకుంటే యూపీఐ మెథడ్ నుంచి యాడ్ చేయాలా. సో నెట్ బ్యాంక్ అని ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి 7 రూపీస్ పర్ ట్రాన్సాక్షన్కు ఛార్జెస్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ మెసేజ్ రావడం జరిగింది. అదే మనకు జరగలేనట్లయితే 9 రూపీస్ ప్లస్ ఛార్జెస్ వచ్చేసి ప్లస్ ట్యాక్సెస్ వచ్చేసి ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా ట్యాక్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి మనం వీటిని అవాయిడ్ చేసుకోవాలంటే యూపీఐ మెథడ్ ఫ్రీ అని చెప్పేసి ఉందన్నమాట. సో యూపీఐని సెలెక్ట్ చేసుకున్నాం. సో యూపీఐని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. సో యూపీఐని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ వచ్చేసి ఒక ఈమెయిల్ ఐడి లాగా ఒక వర్చువల్ పేమెంట్ అడ్రస్ అని చెప్పేసి ఒక అడ్రస్ ఉంటుందన్నమాట. ఆ అడ్రస్ను మనం కాపీ చేసుకోవాలి. ఆ అడ్రస్ను కాపీ చేసుకోవడం కానీ లేకుంటే కరెక్ట్గా మనకు మొబైల్లో మనం ఓపెన్ చేసినట్లయితే, మొబైల్ యాప్లో మనం టెచ్ యాప్ కానీ లేకుంటే భీమ్ యాప్ కానీ ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక అడ్రస్ ఉంటుందన్నమాట. సో ఆ అడ్రస్ను మనం ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేయాలన్నమాట. ఆ అడ్రస్ను ఇక్కడ పక్కాగా మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తాం. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఏం జరుగుతుంది అన్నది నేను చూపిస్తాను. సో ఇక్కడ ఏదైతే ఈ విధంగా మనకు యూపీఐ ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే ఈమెయిల్ ఐడి లాగా మనకి ఏదైతే ఉందో, విపిఐ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఇచ్చిన తర్వాత జస్ట్ కంటిన్యూ మీద మనం ప్రెస్ చేస్తాం. కంటిన్యూ మీద మనం క్లిక్ చేస్తాం. కంటిన్యూ మీద ప్రెస్ చేస్తే మనకు వచ్చేసి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనకు స్క్రీన్ అనేది వస్తుంది. 10 మినిట్స్ టైం ఇచ్చేసి మనకి ఈ విధంగా స్క్రీన్ అనేది వస్తుంది అన్నమాట. సో ఆ స్క్రీన్ వచ్చినప్పుడు మనం ఇక్కడ వచ్చేసి దీన్ని ఓపెన్ చేసాం. దీన్ని మనకి ఏదైతే యాప్ ఉందో, భీమ్ యాప్ కానీ లేకుంటే టెచ్ యాప్ కానీ, ఆ యాప్ను ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ అప్రూవ్ అని చెప్పేసి ఒకటి వస్తుంది అనమాట. సో అలర్ట్స్లో లేకుంటే పెండింగ్స్లో మనకు అప్రూవ్ అని చెప్పేసి ఈ విధంగా అప్ స్టాక్ అని చెప్పేసి అప్రూవ్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. సో ఇక్కడ మనం ఎప్పుడైతే అప్రూవ్ చేస్తామో, ఇన్ కేసు డిక్లైన్ కొట్టామనుకోండి రిజెక్ట్ అయిపోతుంది. సో అప్రూవ్ ఎప్పుడైతే చేస్తామో వెంటనే మన అకౌంట్లోకి
మనకు అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట, అకౌంట్ లైక్ అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు ఎటువంటి ఛార్జెస్ అనేవి ఉండవు, సో మనం ఎటువంటి రుసుము కూడా పే చేసినటువంటి అవసరం లేదనమాట. సో సేమ్ ప్రాసెస్ను ఫాలో అయిపోయేసి మనం జరగలు కూడా చేసుకోవచ్చు. సో ఈ మెథడ్ను మనం అప్ టు 1 lakh rupees వరకే చేసుకోగలం, అంతకన్నా ఎక్కువ అమౌంట్ కావాలనుకుంటే మనం చేసుకోలేం. అలాగే ఇంకా NEFTలు కూడా ట్రాన్స్ఫర్ చేసి మనం చేసే రిక్వెస్ట్ కూడా చేయొచ్చు అనమాట. సో దానికన్నా మనకు యూపీఐ మెథడ్ వచ్చేసి చాలా